ఉభయ గోదావరి జిల్లా వాసులకు సర్వసాధారణమైపోయింది. ఎందుకంటే ఈ ఒక్క ఏడాదిలోనే 3 సార్లు వరద వచ్చింది. ఈ వరద నీరంతా ఏమవుతుంది, ఎక్కడికి పోతుంది, ఈ విషయం అందరికి తెలిసిందే. ఈ వృధాగా పోతున్న నీరంతా సముద్రం పాలవుతుంది. మరి ఈ సముద్రం పాలయ్యే నీటిని అలా చూస్తూ వదిలేస్తున్నారు. ఎవరు ఏం చేయలేని పరిస్థితుల్లో ఇక్కడ గోదావరి వరద నీరు మొత్తం సముద్రం పాలవడం చాలా బాధాకరంగా ఉందని స్థానికులు చెబుతున్నారు. మేము ప్రతి సంవత్సరం చూస్తున్నాం, కొన్ని లక్షల క్యూసెక్ల నీరు ఇక్కడ సముద్రంలో కలిసిపోవడం జరుగుతుంది. ఈ రకమైనటువంటి వాటర్ని మనం ఒక జల విద్యుత్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవటం లేదు. ఈ రకమైనటువంటి వాటర్ని కొన్ని లక్షల క్యూసెక్ల వాటరు దిగువ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా ముంచివేయడం జరుగుతుంది. అధికారిక లెక్కల ప్రకారం ఈ ఏడాదిలో వరదలు వచ్చినప్పుడల్లా 5 లక్షల నుండి 7 లక్షల క్యూసెక్ల నీరు సముద్రంలోకి వెళ్ళింది. వృధాగా పోతున్న ఈ వరద నీటిని సేవ్ చేసినట్లయితే ఎన్నో లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని, అలాగే ఎంతో మందికి మంచినీరు, ఎన్నో పట్టణాలకు మంచినీరు అందించవచ్చునని స్థానికులు అంటున్నారు. ఇదే రకమైనటువంటి వాటర్ ని మనం పైన ఎగువ స్థాయిలో నీటిని స్టోరేజ్ చేసుకున్నట్లయితే ఇంకా ఈ యొక్క రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసుకోవచ్చు. ఈ యొక్క నీటిని వివిధ రకమైనటువంటి సబ్ ప్రాజెక్ట్స్గా విభజించి వీటిని కనుక పంపించినట్లయితే రాష్ట్రంలో అన్ని గ్రామాలకి కూడా మంచినీటి సదుపాయం కల్పించడంతో పాటు కొన్ని లక్షల ఎకరాలను కూడా ఇంకా సాగు దీనిలోకి తీసుకురావచ్చు అని చెప్పేసి నేను తెలియజేస్తున్నానండి. ఈ వరద నీరంతా సముద్రం పాలవుతుంటే ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదని, చూస్తూ ఉండడం తప్పితే ప్రతి ఏటా వరదలు వచ్చినప్పుడల్లా లక్షల్లో నీరు సముద్రం పాలవడం చాలా బాధగా ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు నాయకులు మేల్కొని జరుగుతున్న ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేస్తే ఎంతో మేలు కలుగుతుందని, భవిష్యత్తులో తాగు సాగునీరు సమస్య ఉండదని అంటున్నారు.